దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం ఆమె విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి ఐదు రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ పిల్లై కోర్టులో పిటిషన్ వేయడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈడీకి తాను ఇచ్చిన స్టేట్మెంట్ ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ రౌస్ అవెన్యూ కోర్టులో పిల్లై పిటిషన్ దాఖలు చేశాడు కాగా పిల్లయి పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది పిల్లయి పిటిషన్లో ఈడీకి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది అయితే అరుణ్ పిల్లయి తాను కవితకు బినామీనంటూ గతంలో ఈడీకి వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే కాగా ఆ వాంగ్మూలాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నట్టు పిల్లయి పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది అయితే అరుణ్ పిల్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కవితను విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది ఈ నోటీసులకు స్పందిస్తూ కవిత విచారణకు కూడా హాజరు కానున్నట్టు తెలిపింది ఈ విచారణలో అరుణ పిల్లై కవితను ఇద్దరినీ కలిపి అధికారులు ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే పిల్లై ఈ పిటిషన్ వేయడం ఊహించిన పరిణామంగా భావిస్తున్నారు అయితే అరుణి పిల్లైని అధికారులు అరెస్టు చేయగా ఐదు రోజుల నుంచి ఈడీ కస్టడీలోనే ఉన్నారు అంతకుముందు ఇరవై తొమ్మిది సార్లు అరుణ పిల్లై ఈడీ ఎదుట హాజరయ్యాడు ఇప్పటికి పదకొండు సార్లు పిల్లయి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డు చేశారు ఆ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు కవితకి నోటీసులు ఇచ్చారు హీంగా పిల్లయి వేసిన ఈ పిటిషన్తో తర్వాత ఏం జరుగుతుందన్నది ఉత్కంఠంగా మారింది